హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇన్ ఏ వైలెంట్ నేచర్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది బట్ ఇండియాలో కాదు అదర్ కంట్రీస్లో మరి నేను ఎలా డౌన్లోడ్ చేసా అంటే నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మూవీ పేరు కొట్టి టొరెన్స్ నుండి ఏ మూవీ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఇది ఒక కెనడియన్ స్లాషర్ మూవీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంది తెలుగులో లేదు అయినా సరే పర్లేదు ఎందుకంటే మూవీలో జస్ట్ టెన్ పర్సెంట్ మాటలే ఉంటాయి ఈ మధ్య కొన్ని హర్రర్ థ్రిల్లర్స్ చూస్తున్నా అవి తెలుగు డబ్బింగ్ లో లేవు తెలుగులో డబ్బు అయినవి మీకు ఎలాగో రివ్యూస్ ఇస్తా అలా కాకుండా అదర్ లాంగ్వేజెస్లో లో ఏమైనా మూవీస్ నాకు నచ్చితే అవి మీకు రికమెండ్ చేస్తా ఇలా కంటిన్యూ చేద్దామా అంటే కామెంట్ చేయండి కొంచెం యూనిక్ గా ఓన్లీ హర్రర్ థ్రిల్లర్స్ మాత్రమే రికమెండ్ చేస్తా ఈ రోజు రికమెండ్ చేసే మూవీ ఇన్ ఏ వైలెంట్ నేచర్ మూవీలో మసాలా లేదు బట్ ఒక రెండు చోట్ల బిక్నీలు కనిపిస్తాయి ఫ్యామిలీతో కూడా పర్లేదు చూస్తామంటే చూడొచ్చు బట్ నరుకుడు చంపుడు మామూలుగా ఉండదు అవన్నీ తట్టుకుంటా అంటే మీ గుండె ధైర్యం ఉంటే చూడండి ఏంటి మరి మూవీలో ఎంత చెప్తున్నావు కదా ప్లాట్ అంటే ఒక కిల్లర్ గాడు ఉంటాడు వాడు అండర్ గ్రౌండ్ లో నుండి బయటకు వస్తాడు అదొక ఫారెస్ట్ ఏరియా సో అక్కడ కొంతమంది ఉంటారు క్యాంప్ కి వచ్చి ఉంటారు వాళ్ళ మీద అటాక్ చేసి మరి ఇలా అలా కాదన్నమాట వాడికి నచ్చినట్లు రకరకాలుగా పచ్చడి పచ్చడి మరి ఇంకా ఎలా చంపుతాడన్నది ఇక్కడ చెప్పను చూడండి ఎందుకు అలా చంపుతున్నాడు వాడికి అసలు ఏం కావాలి వాడు ఫ్లాష్ బ్యాక్ ఏంటి వాడి నుండి తప్పించుకొని ఎంతమంది బతుకుతారు అనేది మూవీలో మిగతా స్టోరీ ఈ మూవీని అయితే ఒక ప్రయోగాత్మకంగా తీశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాంగ్ టర్న్ మూవీస్ అండ్ టెక్సాస్ చైన్సా ఇంకా చాలా స్లాషర్ మూవీస్ ని ఇష్టపడితే ఈ మూవీ మీకోసమే ఏ వైలెంట్ నేచర్ నేచర్ ఎప్పుడు కూడా వైలెంట్ గా ఉండదు నేచర్లో బతికే మనం వైలెంట్గా బిహేవ్ చేస్తాం కిల్లర్ గారిని చూపించే విధానం నాకు బాగా నచ్చింది ఓన్లీ బ్యాక్ సైడ్ నుండే ఎక్కువ చూపిస్తారు వాడు నడుస్తూ ఉంటాడు అంతే చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు పారిపోతున్నా సరే మనోడు పారిపోడు నడుస్తూనే ఉంటాడు ఒక అమ్మాయిని చంపిన సీన్ ఒకటి ఉంటుంది బాబోయ్ నా బుర్ర పాడైపోయింది ఏంటి ఎంత దారుణంగానా ఇలా కూడా చంపుతారా అలానే చాలా మందిని వేసేస్తుంటాడు ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం ఓపిక పట్టాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వాడి ఫేస్ కూడా రివీల్ అవుద్ది క్లైమాక్స్లో వాడు ఎందుకలా చంపుతున్నాడో దానికి ఒక మీనింగ్ కార్లో వెళ్ళే ఒక సీన్ ఉంటుంది అక్కడ చెప్తారు మూవీ మాత్రం న్యాచురల్గా ఉంటుంది భారీ భారీ ఎలివేషన్స్ చాలా బ్యూటిఫుల్ షార్ట్స్ అనేవి ఉండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కువ ఉండదు జస్ట్ ఆ వాకింగ్ చేసినప్పుడు ఆ సౌండ్స్ ఫారెస్ట్లోని సౌండ్స్ మన విలేజ్లో ఎలా ఉంటామో అలాగే అనిపిస్తుంది ఈ మధ్య రాంగ్ టర్న్ మూవీస్ లాంటివి వైలెన్స్ ఎక్కువ ఉన్న మూవీస్లు చాలా తక్కువ వస్తున్నాయి సో అలాంటి వారికి ఇది విందు భోజనం అని చెప్పచ్చు సో మరి ఇలాంటి రికమెండెడ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోయా కొడితే డెబ్బైకి ట్వంటీ కే రీచ్ అయిపోవాలి ఈ మూవీ చూడండి మీరు హర్రీ థ్రిల్లర్స్ నరుకుడు చంపడం వైలెన్స్ ఇష్టపడే వాళ్ళైతే మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దట్స్ ఇట్ గాయస్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇచ్చేసేయండి బై బాయ్ జై హింద్